హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ కొబ్బరికూర చూపించబోతున్నాను. ఇది రైస్, రోటీ, పుల్కా, చపాతి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. అది ఇది కాకుండా కొంచెం బౌల్లో వేసుకుని స్పూన్ వేసుకుని తినేంత రుచిగా కమ్మగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుని, అలాగే 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత, పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నట్టయితే మనకి కారం అసలు అవసరం లేదు. మధ్య మధ్యలో ఆ పీసెస్ ఉన్న కారం సరిపోతుంది. సో కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ కనుక వదిలేసినట్టయితే మనకి ఇలా కుక్ అవుతాయి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అరటికాయ ముక్కలు కట్ చేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ముందే కట్ చేసినా సరే మీరు సాల్ట్ వేసుకుని 2-3 సార్లు వాటర్లో కడిగినట్టయితే అరటికాయలు తొందరగా నల్లగా అవ్వవు అన్నమాట. సో అలాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని 1-2 మినిట్స్ వదిలేసినట్టయితే ఈ ఫ్లేవర్ మొత్తం దానికి పడుతుంది. ఇలా పట్టిన తర్వాత 1.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కడా కలపద్దండి, ఎందుకంటే ఎక్కువ కలిపితే ఇది మరీ గుజ్జుగుజ్జుగా ముక్కల్లా తగలకుండా చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అలా కలపకుండా అప్పుడప్పుడు మధ్యలో మాత్రమే కలపండి. అది కూడా స్పూన్తో కాదు, క్లాత్ పట్టుకుని ఒకసారి చేపల కూరకి అనుకుంటాం కదా, అలా అంటే సరిపోతుంది. ఇలా వాటర్ మొత్తం వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి వదిలేసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా, అప్పుడు కొబ్బరికూర యాడ్ చేసుకుందాం. కొబ్బరికూరు ప్లేస్లో కూడా మనం నువ్వులు కూడా మిక్సీ పెట్టి నువ్వులు కూడా వేయచ్చు, అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే కొబ్బరి యాడ్ చేశాను. కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి 1-2 మినిట్స్ వదిలేస్తే కనుక మనకి అది అబ్జర్వ్ అయిపోతుంది వాటరు. ఇప్పుడు పాలు యాడ్ చేశాను, 2 గరిటెలు పాలు యాడ్ చేశాను. పచ్చిపాలైనా కాగిన పాలైనా పర్వాలేదు. అది యాడ్ చేసిన తర్వాత ఎంతోసేపు అవసరం లేదండి, జస్ట్ వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. అలా 2 మినిట్స్లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర చల్లేసుకుని తినేయడమే అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.